ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియ వీక్షకులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం బైబుల్ అనేదే ధ్యానాలు అని మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నాణ్యమైన వివరణాత్మకమైన బైబిల్ బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత తరగతిలో మనం మూడు అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం తీర్పు తీర్చడం గురించి ఎదుటి వ్యక్తికి మనం తీర్పు తీర్చకూడదని మత్స్య వార్త అధ్యాయం నుంచి మనం చూసాం తర్వాత ప్రార్థనలో అడగటం వెతకటం తట్టడం అంటే సీరియస్గా మనం ప్రయర్ చేయాలని చూసాం ఇరుకు ద్వారా మనం ప్రవేశించాలి విశాలమైన మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలని మత్స్సు వార్త అధ్యాయంలో ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూసాం ఈరోజు దానికి కొనసాగింపుగా మత్స్యవార్త ఏడో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తాం దీంట్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి అబద్ధ ప్రవక్తల గురించి మనం జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి పదిహేను నుంచి ఇరవై మూడు వచనాలు తెలియజేస్తూ ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వాళ్ళ వరకు బుద్ధిమంతుడు మరియు బుద్ధిహీనుడు వీళ్ళిద్దరి గురించి మనం చూస్తూ ఉంటాం మొదటగా రండి మత్స్య స్వార్థ ఏడో అధ్యాయం పదిహేను వచనం ఏడో అధ్యాయం పదిహేను వచ్చం నుంచి చూద్దాం దీనిలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మంలో వేసుకొని మీ ఎద్దకు వచ్చారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం సెలవిస్తున్నారంటే కొండ మీద ప్రసంగం చిట్ట చివరి ఘట్టానికి వచ్చారు దానిలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త ఎంత జాగ్రత్త పడాలంటే వాళ్ళు గొర్రెల చర్మంలాగా వేషం వేసుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల చూస్తే వాళ్ళు క్రూరమైన తోడేలు అని సెలవిచ్చారు అంటే తోడేలు గొర్రె ఈ రెండింటికి జాతి వైరు ఉంటుంది ఉదాహరణకి పాము ముంగీస పడదు క్రూరంగా ఫైట్ చేసుకుంటాయి ఏమాత్రం కనికరం చూపించు ఒకదాని మీద ఒకటి కుక్క పిల్లి లేకపోతే పిల్లి ఎలుక ఈ కాంటెక్స్ట్లో గొర్రె మరియు తోడేలు క్రూరంగా తోడేలు క్రూరంగా గొర్రెను వేటాడుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధ ప్రవక్తలను ఎవరితో పోలుస్తూ ఉన్నారంటే క్రూరమైన తోడేళ్ళుగా యేసు ప్రభు చెప్తున్నారు అంటే ఈ అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు రైట్ ఈరోజు మనం ఏం చూస్తామంటే ప్రవక్త అంటే ఎవరు ప్రవక్త పనులేంటి లేకపోతే ప్రవక్త ప్రవచన వరని దేవుడు ఏ ఉద్దేశంతో అనుగ్రహించాడు ప్రవక్తల యొక్క పర్పస్ ఏంటి చర్చికి సంబంధించి కానీ లేకపోతే దేవుని పరిచయంకి సంబంధించి కానీ వాళ్ళ రోల్ ఏంటనేది మనం చూస్తాం దాని నుంచి అబద్ధ ప్రవక్తలు మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చో కూడా చూద్దాం రండి ప్రవక్త అబద్ధ ప్రవక్తల గురించి చెప్పుకోబే ముందు ప్రవక్త అని ఎవరని అంటామంటే చాలామంది ప్రవక్త అంటే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఏమంటారంటే భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు లేకపోతే జరగబోయే వాటి గురించి చెప్పేవాళ్ళని ప్రవక్త అని అనుకుంటారు వాస్తవానికి ప్రవక్త లేకపోతే ప్రాఫిట్ అంటే అర్థం భవిష్యత్తు గురించి చెప్పేవాడు కాదు గాడ్ మెస్సెంజర్ లేకపోతే వచనం పలికేవాడు అంటాం అంటే దేవుని మాటలు ఉన్నది చెప్పేవాడు అంటే దేవుని మాటలు ఉన్నది చెప్పేవాడు అంటే దేవుని మాటలు చెప్పే క్రమంలో అవి భవిష్యత్తు గురించి అయినా అయ్యుండొచ్చు లేకపోతే హెచ్చరికలకు సంబంధించినవి ఉండొచ్చు లేకపోతే దేవుని వాగ్దానాలకి సంబంధించినవైనా అయ్యుండొచ్చు అంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పే వ్యక్తిని ప్రవక్త అంటాం అయితే వీళ్ళ రోల్ ఏంటి అనేది మనం చూస్తే ప్రవచనం అనేది మొదటగా అది దేవుని ఆత్మవరం అని మనం గుర్తించాలి రండి మ మనకి మొదటి కొరింత రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో నాలుగు నుంచి ఏడు వర్షాలు అక్కడికి మనకి ఆత్మ ప్రత్యక్షతల గురించి ఉంటుంది కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనన్నింటినీ జరిగించు దేవుడు ఒకడే ఇక్కడ మూడు విషయాలు మాట్లాడాడు కృపావరములు పరిచర్యలు తర్వాత కార్యములు ఈ మూడిటికి అర్థం ఒకటి కృపావరములు పరిచర్యలు తర్వాత దేవుని కార్యములు వీటిలో ఆత్మ పనులు జరిగిస్తున్నాడు కుమారుడు ప్రభు ప్రభువు జరిగిస్తున్నాడు దేవుడు జరిగిస్తున్నాడు అంటే ఈ కృపవరాలు అనేకం ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఏడవ విషయం అంటాడు అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది ఇక్కడేమో ప్రత్యక్షత అన్నాడు పైనేమో ఇవన్నీ కూడా సిననమ్స్ అనమాట ఒక విషయాన్ని మార్చి మార్చి చెప్తున్నాడు కృపవరములన్నా పరిచర్యలన్నా కార్యములు అన్నా ప్రత్యక్షతన్నా ఒకటే ఏంటి ఆత్మ ప్రత్యక్షత అంటే అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అని అర్థం అంటే దేవుడే తన కృపచొప్పున పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని వరాలు అనుగ్రహించాడు ఆ ఉద్దేశం ఏంటంటే ఆ వరాల వల్ల అందరికీ ప్రయోజనం కలగాలి అని చెప్తున్నాడు దీంట్లో పదో వచనాన్ని మనం చూస్తే ప్రవచన వరం కూడా ఉంటుంది ఆ లిస్ట్ అంతా మనం చదువుకుంటొస్తే మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తి మరి ఒకరికి ప్రవచన వరం మరి ఒకరికి ఆత్మవివేచన మరి ఒకరికి నానా విధమైన భాషలు భాషల అర్థం చెప్పే శక్తి వీటన్నిటిని ఆత్మ ఒక్కడే అనుగ్రహించాడు ప్రతి వానికి ప్రత్యేకంగా విభజించి ఇచ్చాడని చూస్తూ ఉన్నాం అంటే కృపావరాలు లేకపోతే ఈ వరాలన్నీ పరిశుధాత్మ దేవుడు దేవుడు అనుగ్రహించి ఇచ్చాడు దీనిలో ఎక్కువ తక్కువనే లేవు కాబట్టి ఎవరే విశ్వాస పరిమాణం అని చొప్పున వానికి దేవుడు ఇవ్వాలనుకున్న పరిమాణంలో పలానా వ్యక్తికి కృపావరాన్ని ఏ ఏ వరం ఇవ్వాలో దేవుడు నిర్ణయించుకొని ఇది ఈ వ్యక్తికి భాషల వరం ఈ వ్యక్తికి ప్రవచన వరం ఈ వ్యక్తికి భాషలర్థం చెప్పే శక్తి ఇవన్నీ కలిపి దేనికోసం అంటే పైన మనం చూసే ఏడు వచ్చుల్లో అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి అంటే నా సొంతంగా నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటానికి లేకపోతే నా స్వార్థం కోసం ఈ వరాలు నేను వాడకూడదు నాకు దేవుడిచ్చిన వరం ఏదైతే ఉందో అది ప్రవచన వరం అయినా కానీ అది అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి అనేది మనం చూస్తాం తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే ఫేసి పత్రికలో కూడా ఈ కృపావరాల జాబితా మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో పన్నెండు నుంచి పదమూడు వచనాలు కృపావరాలు దేవుడు ఇవ్వటానికి గల కారణం మరి కొన్ని కారణాలు మనం అక్కడ చూస్తాం మూడు విషయాలు దేవుడు ఇక్కడ చెప్తాడు నాలుగో అధ్యాయం పేసీలు రాసిన పత్రిక పన్నెండు నుంచి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మొగ వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు ఆయన ఎలాగూ నియమించను పరిశుద్ధులు సంపూర్ణగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి పరిచయ ధర్మం జరిగించటకు ఆయన కొందరు అపోస్తులుగా కొందరు ప్రవక్తలుగా కొందరు సువార్థికులుగా కాపర్లుగా ఉపదేశకులుగా నియమించను అని మనం చూస్తాం ఇక్కడ చూస్తే మూడు విషయాలు మనం కనపడుతూ ఉంటాయి పదమూడు వచ్చిన మీరు చూడండి పరిశుద్ధులు సంపూర్ణం అవటానికి ఒకటి తర్వాత సంఘం క్షేమాభివృద్ధి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం మూడు పరిచయ ధర్మం జరిగించడం కోసం అంటే సేవా ధర్మం జరగడం కోసం ద పర్పస్ ఆఫ్ ద ప్రాఫిట్ లేకపోతే ప్రాఫసీ వల్ల ఉపయోగం లేకపోతే దేవుడు ఏ ఉద్దేశంతో అనుగ్రహిస్తున్నాడంటే మూడు పనులు జరగాలి ఒకటి పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి ఎవరైతే యేసుక్రీస్తున్న నమ్ముకున్నారో వాళ్ళు సంపూర్ణతలు ఎదగటం కోసం దేవుడు ప్రవచన వరాన్ని ఇచ్చాడు తర్వాత సంఘం క్షేమాభివృద్ధి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగటం కోసం ఇచ్చాడు మూడోది పరిచర్య ధర్మం సేవ జరగాలి ఈ కారణాలను బట్టి దేవుడు ఆత్మవరాలను అనుగ్రహించాడు కాబట్టి మనం చూస్తే ఈ రోజుల్లో చాలామంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవచన వరాన్ని పబ్లిక్లో వాడుతున్నారు ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి సంఘ క్షేమాభివృద్ధి జరగాలి సేవా సేవాధర్మం జరగాలి ఈ మూడు కూడా అంటే దేవుడు మనకి ఇచ్చిన వరాన్ని పబ్లిక్లో కాదు లోకల్ చర్చ్లో మనం ఆడాలి దేవుడు ఏ అయితే మనల్ని నియమించాడో ఆ సంఘంలో దేవుడికి ఇచ్చిన వరం ఆడాలి ఇందాక మనం చూసాం అది అందరికీ ప్రయోజనం అవ్వాలి అందరూ సంపూర్ణతలకి ఎదుగుతూ ఉండాలి సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూ ఉండాలి ఎడ్యుకేషన్ అంటాం ఎడ్యుకేషన్ ఆఫ్ ద చర్చ్ అంటాం సంఘం ఎడిఫై అవుతూ ఉండాలి తర్వాత పరిచరిత ధర్మం జరగాలి దాని ద్వారా కొంతమంది సేవకులు బయలుదేరుతూ ఉండాలి ఈరోజు మనం చూస్తే ప్రవక్తలని పిలువబడుతున్న చాలామంది ఈ మూడిట్లో ఏ పని వాళ్ళు చేయట్లేదు వాళ్ళకి ఇచ్చిన వరాన్ని తప్పుడు విధానంలో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు రావటం కోసం సంఘాన్ని వదిలిపెట్టి ఏ పర్పస్తో అయితే దేవుడిచ్చాడో ఆ పర్పస్ని పక్కన పెట్టి వీళ్ళ స్వార్థపూరితంగా వరాలు వాడటం మనం చూస్తూ ఉన్నాం రండి కొన్ని విషయాలు మనం చూద్దాం అయితే ఇప్పుడున్న ప్రవక్తులు ఎటువంటి వాళ్ళు మనం చూడాలి రండి ఇదే కొరింతలు రాసిన పత్రిక మొదటి పత్రికలోకి వెళ్దాం పద్నాలుగవ అధ్యాయంలో మనం చూద్దాం మూడవ వచనం చూడండి క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణ మూడు ఉన్నాయి ఇక్కడ క్షేమాభివృద్ధి రెండు హెచ్చరిక మూడు ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ప్రవక్తలు ఎటువంటి వాళ్ళంటే మనలాంటి విశ్వాసులే రెండు వీళ్ళు ఎవరితో మాట్లాడతారంటే మనుషులతో మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మూడు పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట క్షేమాభివృద్ధి జరుగుతుంది ఎదుటి వ్యక్తి హెచ్చరిక పొందుతాడు మూడోది తను మాట్లాడుతున్న మాటల వల్ల ఎదుటి వ్యక్తికి ఆదరణ కలుగుతుంది క్షేమాభివృద్ధి చెందుతాడు హెచ్చరిక చెందుతాడు ఎదుటి వ్యక్తికి ఆదరణ కలుగుతుంది ఈ మూడు విషయాలు ఎవరైతే ఇతరులకి క్షేమాభివృద్ధికరమైన హెచ్చరికకరమైన ఆదరణకరమైన మాటలు చెప్తున్నారో వాళ్లే ప్రవక్తలుగా పరిగణించబడతారు అంటే వీళ్ళు మనలాంటి మనుషులే మనుషులతోనే మాట్లాడతారు ఏదో ఆత్మ వీళ్ళకి పోనకం వచ్చినట్టుగా కళ్ళు మూసుకొని లేకపోతే రకరకాల హావభావాలు ప్రదర్శించుకుంటూ ఏదో ఒక ట్రాన్స్లోకి మనుషులు తీసుకుని వెళ్ళటం కాదులే కానీ మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడతారు వాక్యం చెప్పేది అదే ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయని కూడా మనం చూస్తూ ఉంటాం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో ముప్పై రెండు వచ్చినాల్లో చూస్తాం ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయని ఇదే కొరింతి పత్రిక ముప్పై రెండో వచనం కూడా మనం చూస్తూ ఉంటాం అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటో అర్థమవుతుంది ఎదుటి వ్యక్తి హెచ్చరిక పొందుతాడు క్షేమాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఆదరణ కలుగుతుంటే ఈ వీళ్ళనే మనం ప్రవక్తులు అంటాం ఇది కూడా ఒక మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోవాలి ఇదే పద్నాలుగు అధ్యాయంలో ముప్పై వచ్చిన చూస్తే కొన్ని విషయాలు మనకు అవుతూ ఉంటాయి ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు తక్కిన వారు వివేచించాలి ఒక సంఘంలో ప్రవక్తలు ఉంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి తర్వాత ముప్పై వచ్చినా అంటారు అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా బయలుపరచబడిన ఎడలా మొదటి వాడు మౌనంగా ఉండాలి దేవుడు ప్రవచన వరాలు ఇచ్చాడు ఒకరికే కాదు చాలా మందికి ఇస్తాడు ఇక్కడ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి కొంతమంది ఏమంటారంటే అన్ని వరాలు నాకు ఉన్నాయి అంటారు తప్పే అన్ని వరాలు ఒక వ్యక్తికే ఉంటే క్రీస్తు శరీరంలో ఒక్క భాగమే ఉండదు క్రీస్తు శరీరంలో అనేక భాగం భాగాలు ఉన్నట్టుగానే అనేకమైన పనులు ఉన్నాయి కాబట్టి ఒక్క వ్యక్తికి అన్ని వరాలు ఉండవు అదేవిధంగా నాకు ఏ వరం లేదని అనుకోవటానికి కూడా లేదు దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయాలి నీకు ఏ వరం ఇవ్వకుండా ఉండడు రక్షించుకున్న ప్రతి బిడ్డకు దేవుడు తన కృపసొప్పున ఏదో ఒక వరం ఇస్తాడు అది ఆయన కృపచొప్పును ఇచ్చాడు ఒక పర్పస్తో ఇచ్చాడు దాన్ని సంఘక్షేమాభివృద్ధి కోసం లేకపోతే అందరూ యేసుక్రీస్తు వారి జ్ఞాన విషయంలో సంపూర్ణతను సంపాదించుకోవటం కోసం ఇందాక మనం చూసిన ఉద్దేశాలు చూసాం పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి క్షేమాభివృద్ధి జరగాలి పరిచయ ధర్మం జరగాలి అందరి ప్రయోజన అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి క్షేమాభివృద్ధి జరగాలి ఇతరుల హెచ్చరిక పొందాలి ఇతరుల ఆదరణ పొందాలి ఇవి అని మాట ఉద్దేశం కాబట్టి ఒక వ్యక్తికి ఏదైనా దేవుడు బయలుపరిచినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు మౌనంగా ఉండాలి లేదు ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తి మాట్లాడుతాననుకుంటే మొదటి వ్యక్తి మౌనంగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే నాకు దేవుడు ఏదో చెప్పేశాడు నేను చెప్తున్నాను అని లేదో ట్రాన్స్లోకి ఉన్నట్టుగా మాట్లాడకూడదు కూర్చోవాలి మిగతా రెండో వ్యక్తి మాట్లాడాలి ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి మాట్లాడవచ్చు ఎందుకంటే ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనలు ఉన్నాయి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే పోయింది అన్న లాగున ఇది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఒకటి అంటారు అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకటి ప్రవచించవచ్చును అంటారు ఒకరి తర్వాత వన్ బై వన్ ఒక ఆర్డర్లో ఇతరులు చూసి ఒక క్రమంగా ఇది జరుగుతుంది మేలుకరంగా జరుగుతుంది దేవునికి మహిమకరంగా జరుగుతుంది అనుకునే లాగున ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రవచించవచ్చు అని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తూ ఉంది అయితే మనం ఒక 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 సూక్ష్మమైన రేఖను మనం అబ్జర్వ్ చేయాలి ఆ పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు మరియు కొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు అయితే పాత నిబంధనలు ఉన్న ప్రవక్తల రోల్కి కొత్త నిబంధనలు ఉన్న ప్రవక్తల రోల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కారణం ఏంటంటే పాత నిబంధనలో ప్రవక్తలకి అప్పుడు వాక్యం లేదు ధర్మశాస్త్రం మినహా వాక్యం లేదు దేవుడు ఏదైతే మనుషులు చెప్పాలనుకుంటున్నాడో అది ప్రవక్తలతో మాట్లాడినప్పుడు ప్రవక్తలు వచ్చి అంత ఎహోవా సెలవు ఇచ్చింది ఏంటంటే ఇది అని ఉన్నదన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పే క్రమంలో అప్పుడు పరిస్థితి చెప్పమంటే అప్పుడు పరిస్థితి చెప్పేవాళ్ళు భవిష్యత్తులో వీళ్ళకి జరుగుతుందంటే అదే చెప్పేవాళ్ళు మీరు ఈ తప్పును కనుక సరి చేసుకోకపోతే మీకు ఈ పనిష్మెంట్ ఉంటుందంటే అదే చెప్పేవాళ్ళు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్పేవాళ్ళు అంటే అప్పటి ప్రజలకు చెప్పదలుచుకుని చెప్పేవాళ్ళు ప్లస్ ఏదైతే చెప్తున్నారో అది బ్రిటన్గా గ్రంథస్థం చేయబడింది మనం తీసుకున్న మేజర్ ప్రాఫిట్స్ అయినా అంటే పెద్ద ప్రవక్తుల గ్రంథాలైనా చిన్న ప్రవక్తుల గ్రంథాలైనా సమయాల కాలంలో ఉన్నవాళ్ళైనా ఎవరినన్నా మనం తీసుకుంటే వాళ్ళు ఏదైతే మాట్లాడారో బైబిల్ అది లిఖితం చేయబడింది పాత నిబంధన ప్రవక్తల గురించి మనం చూస్తాం అంటే అప్పటి కాలంలో ప్రవచనానికి విలువ ఉంది ఎందుకంటే వాక్య ప్రత్యక్షత అనుగ్రహించబడలేదు తర్వాత దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది ప్రవక్తలతోనే చెప్పేవాడు వాళ్ళు వచ్చి గాడ్ మెసెంజర్స్గా ప్రజలకి చెప్పేవాళ్ళు వీళ్ళు దేవునికి మనుషులకి ఒక మధ్యవర్తిత్వం లాగా వహించేవాళ్ళు ఆనాటి ప్రవక్తలు మరియు ప్రవచనాల్లో మనం చూస్తే చాలా వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా చాలామంది ప్రవచనాలు ప్రవచించారు మలాఖీ కానివ్వండి లేకపోతే యష కానివ్వండి చాలామంది యేసుక్రీస్తు వారికి ముంగూర్తిగా ప్రవచనాలు చెప్పారు రైట్ ఇప్పుడు కొత్త నిబంధన ప్రవక్తల వద్ద కొత్త నిబంధన మనకి పాత నిబంధన అంతా చాలా వరకు ప్రవక్తలు రాశారు ఆ సందర్భం అందరూ చాలామంది వాళ్ళే వాళ్ళ పేర్లే గ్రంథాలు కూడా పెట్టబడ్డాయి కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసి వాటికి కొత్త నిబంధన గ్రంథాన్ని ప్రవక్తలు రాయలేదు కానీ అపోస్తులు రాసినట్టుగా మనకి తెలుస్తుంది అంటే అపోస్తులు పౌలు కానీ పేతులు కానీ వీళ్ళే కొత్త నిబంధనలు మనకి రాసినట్టుగా చూస్తాం అపోస్తులు రాశారు కానీ ప్రవక్తలు రాయలేదు తర్వాత ఈ వీళ్ళ ప్రవచనాలన్నీ కూడా చర్చి బేస్గా ఉండేవి ఇందాక మనం చూసాం సంఘం క్షేమాభివృద్ధి జరగాలి ఎదురు వ్యక్తి సంపూర్ణతలోనికి ఎదుగుతూ ఉండాలి పరిశుద్ధులు ఇంకా సంపూర్ణతలోనికి వెళ్తూ ఉండాలి ఆదరణ కలగాలి సేవాధర్మం జరుగుతూ ఉండాలి అంటే ఎడ్యుఫికేషన్ ఆఫ్ ద చర్చ్ కోసమే ఇక్కడ ప్రవక్తలు ఉండేవాళ్ళు విశ్వాసుల్ని వాళ్ళు వాక్యంలో పెంచుతూ ఆదరణకరంగా హెచ్చరికకరంగా ఆదరణకరంగా మాట్లాడేవాళ్ళు పాత నిబంధనలో ప్రవక్తలు ఏమో ఏసుక్రీస్తు ప్రభువారికి ముంగూర్తిగా ప్రవచనాలు చెప్పారు కొత్త నిబంధన ప్రవచన ప్రవక్తలకు వచ్చేసేపాటికి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువులు వచ్చేసారు కాబట్టి అక్కడ ప్రవక్తలు ఇక్కడ ప్రవక్తలకి ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు మాట్లాడిందంతా లిఖితం చేయబడింది వీళ్ళు మాట్లాడినంత లిఖితం చేయబడలేదు కొత్త నిబంధనంతా అపోస్తులు మ్యాక్సిమం రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రవక్తలు అంటే ఎవరో చూసాం వాళ్ళకన్నా గిఫ్ట్స్ ఇచ్చాడని చూసాం వాళ్ళ రోల్ ఏంటో మనం చూసాం ఇప్పుడు ప్రవచనాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలా దాన్ని రిజెక్ట్ చేయొచ్చా లేదనేది కూడా మనం చూద్దాం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ప్రవచనం అనేది ప్రాఫెసీ అనేది స్క్రిప్చర్ కాదు ఇట్ ఈస్ నాట్ బియాండ్ ద స్క్రిప్చర్ అంటే వాక్యానికి మించింది కాదు తర్వాత వాక్యం కూడా కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చెప్పేది మాటలే నువ్వు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేదంటే రిజెక్ట్ చేయొచ్చు వివేచించాలని మనకి వాక్యంలో సెలవిస్తుంది పౌలైతే రిజెక్ట్ చేశాడు అదే మనం చూడబోతున్న అపోస్తుల కార్యాలయ గ్రంథం ఇరవై అధ్యాయంలో మీరు చూస్తే ముప్పై ఏడో వచ్చిన అని దగ్గరికి వస్తే ముప్పై ఆరు నుంచి చదువుతున్నాను అతడి లాగు చెప్పి మోకాళ్ళు వారందరితో ప్రార్థన చేశాడు పౌలు గారు అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖం చూడని అతను చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు వాడవరకు అతని సాగనంపిరి పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు నువ్వు విరిసిన వెళ్ళిపోతాను అక్కడ నిన్ను హింసల పాలు చేస్తారు అవసరమైతే చంపేస్తారని చెప్పినప్పుడు అదే మాటలో పౌలు వీళ్ళకి చెప్తే అందరూ ఏడ్చారు ప్రార్థన చేశారు పౌలు మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నారు అతన్ని వాడదాకా సాగ నమ్ముకుంటూ వచ్చారు అయితే ఇరవై ఒకటో అధ్యాయంలో నాలుగు వచనాన్ని నేను చదువుతున్నాను మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని ఏడు దినములు అక్కడ ఉంటుంది వారు నీవు ఎరుస్లేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి అక్కడ ఆగబో అనే ప్రవక్త ఉంటాడు నిజమైన ప్రవక్తే తప్పుడు ప్రవక్త కాదు అబద్ధ ప్రవక్త కాదు పౌలు నడికట్టులు తీసుకొని నడికట్టు గల వ్యక్తికి వెళ్తే హింసలు ఉన్నాయి అతను చంపేస్తారు అని ఆత్మ ద్వారా దేవుడు చెప్పాడు పౌలు గారికి ఆ విషయం తెలిసింది పదకొండు వర్షంలో మాట్లాడతాడు అతడు మా ఎద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళకు కట్టుకొని ఎరుస్లేమ్లోని యూదులు ఈ నడుకట్టు గల మనిషిని ఎలాగో బంధించి అనుజనుల చేతికి అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పున్నాడనను ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడ వారును ఎరుస్లేంలకు వెళ్ళవద్దని అతని బతిమాలు పౌలు గారిని బతిమలు ఇదిగో ఆగబోయిన ప్రవక్త నిన్ను నువ్వు ఎరుస్లేం వెళ్ళిపోతే నీకు ఈ బంధించేస్తారు అనుజనుల దగ్గర తీసుకుని వెళ్ళిపోతారు నువ్వు ఇబ్బంది పడతావు అని చాలా మంది పౌలు గారిని ఆపడానికి ప్రయత్నం చేశాడు ప్రవక్త కూడా చెప్తున్నాడు నీకు ఇలా జరగబోతుందని కానీ పౌలు గారు ఏం చేశాడో మీరు గమనించండి పదమూడవ వచనంలో పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేది నేనైతే ప్రభు అని వేస్తున్నామో నిమిత్తం ఎరుసేములో బంధింపు బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటకును సిద్ధంగా ఉన్నానని చెప్పినాను అక్కడి నుంచి అతను ప్రభు చిత్తం జరుగును కాకని ఊరుకుండి ఎరుసేం వెళ్ళిపోతాడు అంటే వాళ్ళు చెప్పేది ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడింది సత్యమే అయినప్పటికీ వెళ్ళవద్దనేది ఉద్దేశం కాదు ఇక్కడ నీ హింసలు ఉన్నాయి గెట్ రెడీ ఫర్ ద హింసల కోసం నువ్వు ఉండాలి రెడీ అవ్వండి అన్నది సైన్ దాని అర్థం వెళ్ళవద్దని కాదు దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి అవసరమైతే మరణం పాలు అవుతానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ ఉంటాడు అంటే పౌలు గారు దాన్ని రిజెక్ట్ చేశారు అంటే వివేచించాలి మనం ఇది దేవుడే చెప్పాడు సలహాలుగానే తీసుకుంటాం కానీ వాక్యంగా మనం తీసుకోం ఈరోజున చాలామంది అబద్ధ బోధకులు మనుషుల్ని మోసం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ బోధ ప్రవచన ప్రవక్తలను ఎవరైతే పిలువబడుతున్నారో ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో వాళ్ళు ఏదో భవిష్యత్తులో నీకు జాబ్ వస్తుంది భవిష్యత్తులో నీకేదో ఇంకేదో కలుగుద్దు ఇంకేదో కలుగుదని జ్యోతిష్యం చెప్తున్నారు కానీ ప్రవచనం చెప్పట్లేదు ప్రవచనం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతూ ఉంటారు సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది సేవాధర్మం జరుగుతుంది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది హెచ్చరిక పొందుతారు ఇవన్నీ ఆదరణకరంగా ఉంటాయి ఇవన్నీ చేస్తేనే ప్రవచన యొక్క ఉద్దేశం అది కానీ ఈరోజు నా స్వార్థపూరితంగా ధనాపేక్షతో కొంతమంది అబద్ధ బోధకులు బయలుదేరి సంఘాలని పాడు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇదన్నమాట ప్రవక్తల యొక్క రోలు నువ్వు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే పౌలు గారు లాగా రిజెక్ట్ చేసి నువ్వు వెళ్ళొచ్చు అది వాక్యం కాదు స సజెషన్ లాగే నువ్వు తీసుకుంటావు కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని బేస్ చేసుకుంటావు పౌలు గారికి అగబన ప్రవక్త చెప్పాడు కానీ రిజెక్ట్ చేసి నేను దానికి రెడీ దేవుని నన్ను నియమించింది వీళ్ళ కోసం హైర్ అఫీషియల్స్కి నేను సువార్త చెప్పాలి వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలి అవసరమైతే చంపేస్తే చంపేనేవ్వండి అని వెళ్ళిపోతాడు అక్కడికి ఇచ్చిన వెళ్ళిపోతాడు అనేది మనం గమనించాలి రండి ఇప్పుడు మళ్ళీ మన సువార్త ఏడు అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఉన్నారు ఎవరి అబద్ధ ప్రవక్తలు అంటే ఇది అనమాట ఈ రోల్ని ఎవరైతే చేయట్లేదో వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తులే ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఎఫ్ఏసి నాలుగో అధ్యాయంలో కానీ కొరింత పన్నెండు మొదటి కొరింత పన్నెండు అధ్యాయంలో కానీ లేకపోతే రెండు మొదటి కొరింతి పద్నాలుగో అధ్యాయంలో కానీ ఈ వేళ రోల్స్ మనం చూస్తే అందరి ప్రయోజనం కొరకు పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వటానికి క్షేమాభివృద్ధి జరగటానికి పరిచయ ధర్మం జరగటానికి తర్వాత మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడతారు క్షేమాభివృద్ధి జరుగుతుంది హెచ్చరిక కలుగుతుంది ఆదరణ కలుగుతుంది అంటే చర్చి బేస్ అనమాట ఇదంతా ఇండివిజువల్గా కూడా ఇతరులు ఇతని ప్రవచనం వల్ల ఆత్మీయంగా ఎదుగుతారు కొంతమంది సేవకులు తయారవుతూ ఉంటారు చర్చి ఎడిఫై అవుతూ ఉంటుంది క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఈ రోల్ని పక్కన పెట్టి ఎవరైతే ఇది కాక భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నారో వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలుగా మనం గ్రహించాలి దేవుడు అన్నాడు వాళ్ళని అబద్ధ ప్రవక్తులు పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయంలో కూడా తర్వాత యోధా పత్రిక మొదట అక్కడున్న అధ్యాయం ఒక అధ్యాయం ఉంటుంది దాంట్లో కూడా అబద్ధ ప్రవక్తల గుణలక్షణాల గురించి అక్కడ లక్షణాల గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ మీలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారని పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం సో so, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సెలవు ఇచ్చేది ఏంటంటే మనకి అబద్ధ ప్రవక్తులు ప్ ఉన్నారు బీ కేర్ఫుల్ అబద్ధ ప్రవక్తులు ఉన్నారు మీరు జాగ్రత్త పడండి ఎలా మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు కూడా చెప్పారు వాళ్ళు మీకు గొర్రెల చర్మాన్ని వేసుకొని వస్తారు కానీ క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు పదహారు అధ్యాయం ఏడో వచ్చిన పదహారు ఏడో అధ్యాయం పదహారు వచ్చిన వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లెరు చెట్లను అంజూరు పండ్లనైనను కోయిదురా అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఫలాలు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ జీవితాన్ని మీరు చూడండి వాళ్ళ ఫలాలను బట్టి వాళ్ళు మీరు తెలుసుకుంటారు గుడ్డిగా మీరు ఫాలో అవద్దు ఒక వ్యక్తి చెప్పేది పౌలు గారి లాంటి వ్యక్తులు సువార్త ప్రకటిస్తూ ఉంటేనే పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు చెప్పినట్టుగా లేకపోతే ధర్మశాస్త్రాలు ఉన్నది ఉన్నదోన్నట్టుగా చెప్తున్నాడా లేకపోతే వేరే విధంగా ఉన్నాయని చెప్పి కొంతమంది లేఖనాలు పరిశోధించారు కానీ ఈ రోజుల్లో చాలామంది నీకు ఇది జరుగుతుంది నీ బిడ్డలకు అది జరుగుతుంది ఇంకే ఇంకేదో జరుగుతుందంటే కళ్ళు మూసుకొని చెప్తా ఉంటే వీళ్ళు మోసపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం బట్ వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి వాళ్ళ ఫలాలు మీరు చూడండి వాళ్ళ జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఏమన్నాడంటే ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు కాయవు ద్రాక్ష చెట్టు కూడా ముండ్ల సంబంధించిన కాయలు కాయో వాళ్ళ ఫలాన్ని బట్టి మీరు వాళ్ళు తెలుసుకుంటారు అని లేఖను సెలవిస్తుంది పద్దెనిమిది వచ్చులు అంటాడు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి అబద్ధ ప్రవక్తలకి అల్టిమేట్గా వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే జడ్జిమెంట్లో నిలబడతారు దేవుని యొక్క న్యాయమైన తీర్పులో నిలబడతారు నిలబడినప్పుడు అగ్నితో దేవుడు వాళ్ళని కాల్చేస్తాడు అంటే నరకానికి వాళ్ళని పంపిస్తాడు పేదరి పత్రికలు కూడా మనం ఇదే చూస్తాం యోధ పత్రికలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి అంతిమంగా నరకం ఉంది కొంతమంది ప్రభు ఆ ప్రభు అని నామాన్న ప్రవచింపలేదా నామాన దేయాలు వెలగొట్టలేదా రకరకాల లిస్ట్ అంతా చెప్తూ ఉంటారు ఈ అప్పుడు ప్రభు ఏమంటారంటే అక్రమం చేయలేరు నా ఇద్దరు నుంచి మీరు పారిపండి మీరు ఎవరో నాకు తెలియదు ఎవరు వీళ్ళు అప్పుడు దాకా అద్భుతాలు చేసిన వాళ్ళు దాకా ప్రవచనాలు చెప్పిన వాళ్ళంటే మీరు ఎవరో నాకు తెలియదు అని దేవుడు వాళ్ళని నరకానికి పంపిస్తూ ఉంటాడు అబద్ధ ప్రవక్తలు అనుసరించే వాళ్ళు కూడా నష్టపోతారు నిత్యరాజ్యాన్ని కోల్పోతారని దేవుడు తన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు ఎలా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళని వాళ్ళ ఫలాలను మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ లైఫ్ని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ జీవితాన్ని మీరు తరచు చూస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళు ఇచ్చి వాళ్ళ జీవితంలో వస్తున్న ఆ రిజల్ట్ని బట్టి ఈ వ్యక్తి అబద్ధ ప్రవక్త కాదా వాక్యానుసారంగా చెప్తున్నాడా లేదా వాక్సాన వాక్యానుసారంగా లేకపోతే అతను ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అయినప్పటికీ మనుషుల దగ్గర ఘనత పొందిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాక్యానుసారంగా లేకపోతే ఇమీడియట్గా అతను నువ్వు పక్కన పెట్టవచ్చు అదే ఇరవై చెప్తున్నాడు ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలో ఒక రాజ్యంలో ప్రవేశింపడు గుర్తుపెట్టుకోండి ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రవచనాల దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు ప్రవచనాలు స్వార్థపూరితంగా చెప్పి అబద్ధ ప్రవక్తలుగా మారి గొర్రెల చర్మాన్ని వేసుకున్న తోడులాగా ఎవరైతే ఉన్నారో సంఘాన్ని మీద కనికరించకుండా విశ్వాసుల్ని కనికరించకుండా ఎవరైతే స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ధనాపేక్షతో వాడుకుంటున్నారో దేవుడు సెలవిస్తున్నాడు ప్రభు ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోక మందున్న నా తండ్రి చెత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు తండ్రి చెత్తాన్ని ఎవరైతే చేశారో వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారంట ఇరవై రెండవ వచ్చిన అంటాడు ఆ దినమందు అనేకులు జడ్జిమెంట్ రోజున ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా గుర్తుపెట్టుకోండి నీ నామన ప్రవచనాలు చెప్పాము కదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పుదురు అప్పుడు నేను మేము నెరుగను అక్రమం చేయవల నా నుండి పొండని వారితో చెప్పుదును అదనమాట అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు మనం జాగ్రత్త పడాలి వాక్యానుసారంగా లేకపోతే వాళ్ళని పక్కన పెట్టాలి జాగ్రత్త పడకపోతే మనమే నష్టపోతాం ఈ అబద్ధ ప్రవక్తలకి ఇప్పుడు కొంచెం సౌఖ్యంగా సుఖంగా వాళ్ళు వెళ్ళిపోతుండొచ్చులే కానీ వాళ్ళకి జడ్జిమెంట్ ఉంది జడ్జిమెంట్ రోజున దేవుడు ఏమాత్రం దయా జాలి కనికూరం లేకుండా వాళ్ళని న్యాయంగా పంపించాల్సిన నరకానికి వాళ్ళు వెళ్తారు అని చెప్తూ ఇరవై నాలుగవ నుంచి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఎవరు బుద్ధిమంతుడు అంట చూడండి కాబట్టి ఈ నా మాటలు విని అంటే ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఆ కొండ మీద ప్రసంగాన్ని కన్క్లూడ్ చేస్తున్నాడు ఏమని ఈ నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరా ఇంటి మీద కొట్టిన కానీ పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉన్నాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరా ఇంటి మీద కొట్టింది అప్పుడు అది కూలబడెను దాని గొప్పదని చెప్పెను ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఈ మాటలు విని వాటి చొప్పున చేస్తేనంట బండ మీద తన ఇల్లు కట్టుకుని పో బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఎవరైతే ఈ మాటలు విని వాటి చొప్పున చేయట్లేదో వినటానికి బాగానే ఉన్నాయలే అని విని వదిలేస్తే విని అనుసరిస్తే మేలు పొందుకుంటారు బుద్ధిమంతులు విని వదిలేస్తే వాడి చొప్పున కనుక చేయకపోతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారన్నప్పుడు జాగ్రత్త పడాలి మనమే జాగ్రత్త పడకపోతే బుద్ధిహీనుని పోలి ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నట్టు ఉంటారు వరదొచ్చినప్పుడు వచ్చినప్పుడు గాలి వచ్చి ఇంటి మీద కొట్టినప్పుడు ఏమొస్తుందంట అతని బేస్కి అంతా ఇసుక మీద అతని ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి బుద్ధిహీనుడు ఈ మాటలు విని వాడి చొప్పున చేయకపోతే బుద్ధిహీనుడు ఇసుక మీద వాడు ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి గాలి వచ్చినా వరద తుఫాను వచ్చిన ఇల్లు పడిపోతుంది అప్పుడు దాని పాటు గొప్పది ఎవరైతే ఈ మాటలు విని జాగ్రత్త పడి వాటిని అనుసరించారో వారు బుద్ధిమంతుని పోలే ఉన్నారు అతడు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు క్రీస్తు మీద కట్టుకుంటున్నాడు కాబట్టి వాక్య ప్రకారంగా కట్టుకున్నాడు కాబట్టి వరదలు వచ్చినా వచ్చిన తుఫాను వచ్చిన గాలి వచ్చినా ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇల్లు పునాది బండ మీద వేయబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి మనం అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త పడాలి తర్వాత దేవుడు నీకు ఏ వరాన్ని ఇచ్చాడు నువ్వు గుర్తించి దానికి క్షేమాభివృద్ధి కోసం నువ్వు వాడాలి తర్వాత జడ్జిమెంట్ రోజు ఒకటి ఉంది దేవుడు తన తీర్పు దినాన్న ప్రవక్త అబద్ధ ప్రవక్తల్ని ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు తర్వాత బుద్ధిమంతుల్లాగా దేవుని మాటలు విని వాటిని మనం అనుసరించాలి తనలో వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కల్తండి నీ పరిశుద్ధ గన్నామని కొందనాలు స్తోత్రాలు సెలవు ఇచ్చిన నీ మాటలు బట్టి నీ కొందనాలు ప్రభావ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు మేము జాగ్రత్త పడాలని మీరు సెలవు ఇచ్చారు నాయన దేవా మరి లోకల్లో చాలామంది బయలుదేరిపోయారు వాళ్ళ స్వార్థం కోసం ధనాపేక్షతో ప్రభు వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవటం కోసం నాయన సౌఖ్యాలుగా శరీర సౌఖ్యాలు తీర్చుకోవటం కోసం ఆయన మందను కనికరించకుండా గొర్రెల చర్మాలు ధరించుకున్న తోడేళ్ళలాగా వచ్చి స్వార్థపూర్తంగా వాడుకుంటున్నారు నాయన మరి నీ బిడ్డలమైన మేము వాళ్ళ ఫలాలను బట్టి వాళ్ళ మేము తెలుసుకోవచ్చని వాళ్ళ జీవితాన్ని మేము తరచూసి వాక్యానుసారంగా వాళ్ళు లేకపోతే వాళ్ళు నాయన వాళ్ళని మేము పక్కన పెట్టి నీ వాక్యం దగ్గరకు రావాలి ప్రవక్త అనంగానే నీ వచ్చిన చెప్పేవాడు కానీ భవిష్యత్తు గురించి చెప్పేవాడు కాదని నీ లేఖనాల కంటే ఎక్కువగా వాళ్ళు మేము తీసుకోకూడదని సలహాలు గారిగా తీసుకుంటామని నాయన మరి వాళ్ళు చెప్పేవి వాక్యానుసారంగా ఉన్నాయి లేదో వివేచించి ప్రభా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి సంఘక్షేమాభివృద్ధి జరగాలి పరిచర్య ధర్మం జరగాలి అయ్యా అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ ఇవన్నీ జరుగుతూ ఉండాలి స్వార్థపూరితంగా కాక ప్రభ అనేక మంది ప్రయోజన కొరకు తనకున్న వరాన్ని లోకల్ చర్చ్లో వాడాలని మేము చూసాం కానీ పబ్లిక్లో వాడతా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు అని బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నాం వారి ద్వారా ఎవరు మోసపచ్చబడకుండా నాయనా అంతేదినాన్ని మీరు ప్రత్యక్షమైనప్పుడు మీరు వచ్చినప్పుడు ఆయన అయా నిందా రైతులుగా ఎదుటి నిలబట్టడానికి మీరు సహాయం చేయండి మేలుకొని మేము జాగ్రత్త ఉంటానికి కృపు చూపించండి బుద్ధిమంతుని పోలి ఉంటాన్ని కురుపు చూపించండి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు